ఈ వైసీపీ నాయకులు తిట్టడం నాకేం సరదా కాదు. వాళ్ళు నిజంగా అద్భుతంగా చేస్తే నేను కూడా శభాష్ అనే వ్యక్తిని నేను మనస్ఫూర్తిగా చెప్తున్నాను. అలాగే మీరు అలా కాకుండా మీరు ఆధిపత్య ధోరణి ప్రకటిస్తే మటుకు నా అంత తీవ్రవాది ఉండడం మళ్ళీ మామూలు ఎక్స్ట్రీమిస్ట్ ఉండడం. నాకు భయాలు లేవు, నాకు భయాలు లేవు. 5,000 ఉద్యోగాలు సరిపోతాయా మీకు? 5,000 రూపాయలు ఇచ్చి మీకు విలేజ్ వాళ్ళని సరిపోతాయా మీకు? ఒక్కొక్కడికేమో 1,000 ఎకరాలు ఉన్నాయి, ఐటీ మినిస్ట్రీకి 600 ఎకరాలు ఉన్నాయంట ఎక్కడ? ఎందుకు చెప్తానంటే ఏది నేను మాట్లాడినా అవగాహన లేకుండా నేను మాట్లాడను, అవగాహన చేసుకునే మాట్లాడతాను. డావోస్ అంటే అక్కడ చలిగా ఉంటుందండి, ఇలాంటి వెర్రిగొర్రి మాటలు కాకుండా పద్ధతిగా మాట్లాడి చదవాలి ఫస్ట్. ఎంతమంది మధ్యలో నేను మాట్లాడలేదమ్మా, రాజకీయంగా మళ్ళీ మనకి భవిష్యత్తు ఇచ్చారు. వాళ్ళని విడిచిపెట్టాలంటే మీరు